హాయ్, నేను శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. ప్రస్తుతం నేను అమలాపురం నుంచి మమ్మిడివరం వెళ్ళే దారిలో మహిపాల చెరువు అనే ఊర్లో ఉన్నాను. ఈ ఊర్లో సూరిబాబు గారి దగ్గర దొరికే పలావ్ అదిరిపోద్దట. అది కూడా కేవలం 80 రూపాయలకి మంచి రుచికరమైన బిర్యానీ అందిస్తారట. మరి ఇంకెందుకు ఆలస్యం? మహిపాల చెరువులో ఉన్న సూరిబాబు గారి పలావ్ టేస్ట్ చేసొద్దామా? అయితే రండి. సూరిబాబు గారు నమస్కారం. బాగున్నారా? బాగున్నా సార్. సూరిబాబు గారు, మొత్తం మీ దగ్గర పలావ్ చాలా ఫేమస్ అని చెప్తుంటారు. అవును సార్. 80 రూపాయల నుంచి దొరుకుతుందట. అసలు ఏంటండి, అసలు మీ జర్నీ ఏంటి, అసలు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు, మీ దగ్గర ఏమేమి ఉంటాయి, మీ గురించి చెప్పండి సార్. మేము 10 సంవత్సరాల నుండి స్టార్ట్ చేస్తాం. 10 సంవత్సరాల నుంచి స్టార్ట్ చేసాం. భోజనం ఉంటదండి, నెక్స్ట్ బిర్యానీ ఉంటది. భోజనాలు ఉంటాయి మీ దగ్గర? భోజనం 70 రూపాయలు అండి. 70 రూపాయలు భోజనం, బిర్యానీ 80 అండి. 80 నుండి 100, 120 భోజనం అంటే చికెన్ తో భోజనం. చికెన్ తో 70 అండి. 5 ఐటమ్స్. వెజ్ మీల్స్ అయితే? వెజ్ మీల్స్ 60 అండి. 60 రూపాయలు. 60 రూపాయలకి వెజ్ మీల్. ఏమేమి ఉంటాయండి వెజ్ మీల్స్? మీల్స్ లో కాయగూర, పప్పు, సాంబారు, పెరుగు. పెరుగు 60 రూపాయలకి వీళ్ళ దగ్గర భోజనం అయితే దొరుకుతుంది పార్సల్. 70 రూపాయలు చికెన్ తోనండి. చికెన్ తో భోజనం, చికెన్ కర్రీ ఎక్స్ట్రా వస్తుంది. ఎక్స్ట్రా వస్తుంది. చెరువులకి అవి ఎక్కువ ఇస్తామండి మనం. చెరువులకి బాగా ఎక్కువ. చుట్టుపక్కల అంతా చెరువులు ఎక్కువ. నెక్స్ట్ బిర్యానీ ఉందంటే 80, 100, 150, 200 అలాగా. ఓ మనిషికి పుల్ అవుద్దండి 80. చాలా ఎక్కువ మంది వస్తారు. ఎక్కువ వస్తారు. మా ఖాతాలన్నీ ఎక్కువ ఉంటాయండి. ఖాతాలు ఇందులో ఎక్కువ అండి. బాగా ఎక్కువ ఖాతాలు ఏంటంటే సీనికోప గారు ఒకరు, సాటిపల్లి సీని గారు, నాగకోప గారు, ధర్మరాజు గారు, సీన్ రాజు గారు, పల్లం రాజు గారు, వీళ్ళందరూ రైతులు అండి. పెద్ద రైతులు వీళ్ళందరూ. మనకి ఖాతాలో నెల ఖాతాలు ఉంటాయి. నెల నెల సంవత్సరం ఇంకా ముందే ఇచ్చేస్తారండి. అడ్వాన్స్ గా ముందే ఇస్తారండి. సంవత్సరం ఖాతాలంటే చాలా ఎక్కువ అవుతుంది. ఎక్కువ అయినా 4 లక్షలు ముందే ఇస్తారండి. ఓ 1 లక్ష అయితే 2 లక్షలు అడిగినా ఇచ్చే. కేవలం మన చెరువుల వల్లే మనం ఈ రోజుని ఇలా ఉన్నాం. చెరువులు అన్ని. అమలాపురానికి ఎంత దూరం ఉంటుంది అండి మహిపల్ చెరువు? 9 కిలోమీటర్. ఇటు మమ్మడివరం, ఇటు మమ్మడివరం 4 కిలోమీటర్. 4 కిలోమీటర్ మధ్యలో మధ్యలో బాగానే ఉందండి. మొత్తం చెరువుల మీదే ఎక్కువ. చెరువులకి అండి మా పార్సల్ అండి. చిల్లర బేరాలు ఉంటాయి కానండి ఎక్కువ. అవి ఉన్నా ఎక్కువ ఖాతాలు ఏంటంటే చెరువుల ఖాతాలు ఎక్కువ. కట్టెల బిర్యానీ అయితే కట్టెలపోయి మీద? కట్టెలపోయి మీద. మొత్తం కట్టెలపోయి మీద. పైన కూడా మొత్తం బొగ్గులు అవన్నీ వేసారు. ఎందుకు పైన అంతలా వేయటం వల్ల దమ్ము కొద్ది టేస్ట్ బాగుంటుంది. బాగా ఉంటుంది. అవును. 80 రూపాయల నుంచి దొరుకుతుంది అనమాట. ఓన్లీ పార్సల్ ఏనండి ఇక్కడ కూర్చుంది? కూర్చుంది వచ్చండి. అదే ఇక్కడ కూర్చున్న పార్సల్ ఇచ్చేస్తామండి 80 రూపాయలకి. అక్కడ హోటల్ దగ్గర కూర్చుని తినేస్తారు. ఎదురు టిఫిన్ హోటల్ అండి? టిఫిన్ హోటల్ అండి. పొద్దున్నే టిఫిన్ పొద్దున్న ఉంటుందండి టిఫిన్. ఈ పక్క నుంచి పార్సల్ ఇచ్చారు. ఈ పార్సల్ పొద్దున్న సాయంత్రం కూడా బిర్యానీ ఉంటుందండి. మహిపాల చెరువు సూరిబాబు గారి పలావ్ అనమాట. యాజ్ యూజువల్గా దీన్ని కూడా అందరూ బిర్యానీ అనే పిలుస్తారు. సూరిబాబు గారి బిర్యానీ, సూరిబాబు గారి బిర్యానీ అని పిలుస్తుంటారు. ఇక్కడ చాలా ఒక చిన్న ప్లేస్, వెనకాల పెద్ద సెటప్ అంతా ఉంటుంది అనుకోండి కుకింగ్కి. ఆ పెద్ద సెటప్లో ఏంటంటే ముందు మెయిన్ వీళ్ళ దగ్గర బాగా ఫేమస్ అయిన ఐటమ్ ఏంటంటే ఈ పలావ్. ఈ పలావ్ ఈ ఫ్రై, చికెన్ ఫ్రైతో ఇట్లా ఇస్తుంటారు. సో సూరిబాబు గారి బిర్యానీ అని పిలుస్తుంటారు. ఉదయం సాయంత్రం కూడా ఉంటుంది. వీళ్ళ దగ్గర అయితే కేవలం ఈ పలావ్ మాత్రమే కాకుండా మీల్స్ కూడా ఉంటాయి. మీల్స్ అయితే వెజ్ మీల్ అయితే 60 రూపాయలకి ఉంటుంది. చికెన్తో అయితే 70 రూపీస్ నుంచి చికెన్ కర్రీతో పాటు వీళ్ళు చికెన్ మీల్ అయితే ఇస్తుంటారు. జనరల్గా ఎక్కువ మీల్స్ తీసుకెళ్లే వాళ్ళందరూ కూడా చికెన్ మీలే తీసుకెళ్తున్నారు. వీళ్ళ దగ్గర చికెన్ కర్రీ చాలా స్పెషల్గా ఉంటుందట. ఎక్కువగా ఈ మహిపాల చెరువు ఊరు చుట్టూ ఎక్కువగా అంటే ఇటు మమ్మడివరం ఇటు అమలాపురం మధ్యలో ఎక్కువగా చెరువులే ఎక్కువగా ఉంటూ ఉంటాయి అన్నమాట. సో చెరువులు దగ్గర ఉండే కూలీలకు కానివ్వండి, రైతు కూలీలకు కానివ్వండి, ఎక్కువగా ఈ బిర్యానీని అయితే పార్సిల్స్ ఎక్కువగా తీసుకెళ్తుంటారు. ఎవరైనా ఇక్కడ ఇది హైవే పక్కనే అంటే అమలాపురం నుంచి మమ్మడివరం నుంచి అమలాపురం వెళ్ళే దారిలోనే ఈ సూరిబాబు గారు హోటల్ అయితే ఉంటుంది. బయట దేవి గణేష్ టిఫిన్ అండ్ భోజన హోటల్ అని రాసి ఉంటుంది. ఉదయం పూట అయితే టిఫిన్స్ ఉంటాయి, మధ్యాహ్నం భోజనం ఉంటుంది. అంటే ఎవరన్నా ఇక్కడ తినాలనుకుంటే ఇక్కడ తినేసి వెళ్ళొచ్చు, లేదా పార్సిల్స్ అయితే తీసుకెళ్ళాలనుకుంటే తీసుకెళ్ళచ్చు. బట్ ఇక్కడ నేను ఎక్కువ గమనించింది ఏంటంటే ఎక్కువగా చాలామంది పార్సిల్సే ఎక్కువగా తీసుకెళ్తున్నారు అనమాట. చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా నోరు ఊరుతుంది. మంచి 80 రూపాయలకి మంచి క్వాలిటీతో రైసు, అంటే
బగారా రైస్ అంటారు కదా, పలావ్ రైస్. ఈ పలావ్ రైస్ మళ్ళీ ఈ చికెన్ పీసులు, జనరల్గా 4 పీసులు వేస్తారట. కొంచెం వీడియో చేస్తున్నాం కాబట్టి ఒక ముక్క ఎక్కువ వేశారనమాట. 4 పీసులతో మంచి 4 ఇలాంటి పీసులతో బిర్యానీ పలావ్ రైస్ ఇస్తారు. కేవలం 80 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. 80, 100, 120 అట్లా 200 రూపాయల వరకు కూడా ఇక్కడ పలావ్ కాస్ట్ అయితే ఉంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందని చెప్పి చాలామంది సజెస్ట్ చేశారు. అందుకే ఈరోజు అయితే ఇక్కడికి వచ్చి వీడియో తీస్తున్నాను అనమాట. టేస్ట్ చేద్దాం. పలావ్ చూస్తుంటే మాత్రం ఎప్పుడెప్పుడు తిందామా అనే రేంజ్లో ఉంది. గుమగుమలు కూడా ఒక రేంజ్లో ఉన్నాయి. మంచి కమ్మగా చాలా బాగుంది. ఇది పీస్ చుట్టూ గ్రేవీలా ఉంది. ఈ గ్రేవీతో కొంచెం కలుపుకుని పీస్ కూడా బా కట్టెల పొయ్యి మీద వండా. సో పీసు ఎంత నీట్గా కుక్ అయిందో చూడండి. కట్టెల పొయ్యి మీద వండితే ఎలాగైనా టేస్ట్ దొలగడేస్తుంది. ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా బాగుంది. అంటే ఏదైనా చూడగానే ఒక రకమైన ఎక్స్పెక్టేషన్ ఉంటుంది మైండ్లో, దానికంటే చాలా బాగుంది. ఆ గ్రేవీ కూడా మంచి టేస్టీగా భలే ఉంది. ఏ పీస్ టచ్ చేసినా మీకు ఇట్లా చికెన్ పీసు చాలా స్మూత్ ఉంది. ఎరగదేశారు సూర్యబాబు గారు అయితే, 10 నుంచి బిజినెస్ చేస్తున్నారట. ఆహా, నిమ్మకాయ పిండుకునే ఉల్లిపాయ నంచుకుంది ఏంటంటే ఓ రేంజ్లో ఉందండి సూర్యబాబు గారి పలావ్. పదేళ్ళ నుంచి ఆయన ఈ సర్వీస్లో ఉన్నారు. ఈయన దగ్గర చాలామంది నేర్చుకుని కూడా ఇప్పుడు చాలా చోట్ల పెట్టి సక్సెస్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈజీ యాక్సెసిబుల్, ఎందుకంటే రోడ్డు పక్కనే ఉంటుంది కాబట్టి చాలామంది వస్తున్నారు ఇక్కడికి. మంచి టేస్ట్ అయితే మాత్రం ఉంది ఈ పలావ్. కమ్మడి ఫ్లేవర్లో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా చాలా ఇష్టంగా తినే ఫ్లేవరు అది. లేదు, రేట్స్ కూడా నాకు చాలా రీజనబుల్ అనిపించింది. 80 రూపీస్కి రీజనబుల్ ప్రైసెస్ చికెన్ బిర్యానీ దొరకడం అంటే చాలా రీజనబుల్. నిమ్మకాయ పిండుగా ఆ పులుపు, ఆ చికెన్ పీస్ కమ్మదనం, ఆ లైట్గా గ్రేవీలో ఉండే కారం కాంబినేషను అరే వా, ఎరగదీసింది. నాకు వీళ్ళ దగ్గర విచిత్రంగా అనిపించింది కూడా ఏంటంటే, జనరల్గా ఖాతాలు ఉంటాయి అది అందరికీ తెలిసిందే. జనరల్గా ఖాతాలకి పేమెంట్స్ ఎలా ఉంటాయంటే, మేబీ వీక్లీ పేమెంట్స్ ఉంటాయి, మంత్లీ పేమెంట్స్ ఉంటాయి. ఇయర్లీ పేమెంట్స్ మీరు ఎక్కడైనా చూసారా, ఇక్కడ ఉంటాయట. ఇయర్కి లక్షల్లో పేమెంట్స్ ఉంటాయంటే అది కూడా ముందే అడ్వాన్స్ కూడా ఇచ్చేస్తారట. అంత బిజినెస్ చేస్తుంటారు. కేవలం ఈ పలావ్ జస్ట్ భోజనం లక్షల్లో ఇయర్లీ పేమెంట్స్ జరుగుతుంటాయట. అది కూడా నాకు చాలా విచిత్రం అనిపించింది. అడ్రస్ అయితే ఈజీయే, మహిపాల్ చేరు సెంటర్లోనే. ఎవరినైనా చెప్తారు సూర్యబాబు గారు పలావ్, లేకపోతే ఈ హోటల్ ఎక్కడ అంటే గూగుల్ మ్యాప్ లింక్ అయితే మాత్రం డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఎవరైనా ఇటువైపుగా వెళ్తే మాత్రం హ్యాపీగా వచ్చి టేస్ట్ చేయొచ్చు. చాలా బాగుంది. ఉదయం సాయంత్రం కూడా ఉంటుంది ఈ హోటల్. 2 పూట్ల బిర్యానీ ఏ పూట కావాలన్నా మనం వీళ్ళ దగ్గర టేస్ట్ చేయొచ్చు. అటు ప్రైస్ పరంగా చూసినా, ఇటు టేస్ట్ పరంగా చూసినా కూడా చాలా మంచి రీజనబుల్లో అదిరిపోయే టేస్ట్ని అయితే మాత్రం ఇక్కడ మనం ఈ పలావ్ను ఆస్వాదించవచ్చు. మంచి ప్రకృతి రమణీయత కూడా, అఫ్ కోర్స్ ఇక్కడ కూర్చుని తినే సౌలభ్యం అయితే ఉంటుందట. అది కూడా పార్సల్ ఇచ్చేస్తారు, పార్సల్ని ఇప్పుకొని మనం ఇక్కడే తినొచ్చడం. దీంతోపాటు ఒక చేరువ ఉల్లి చట్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఓవరాల్గా అయితే మాత్రం నాకు ఈ మమ్మిడివరం మండలం మహిపాల చెరువులో ఉన్నటువంటి సూర్యబాబు గారి పలావ్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇది మహిపాల చెరువులో ఉన్నటువంటి సూర్యబాబు గారి పలావ్ అలియాస్ బిర్యానీ కథ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.